థ్యాంక్ యూ బ్రో కలిసినందుకు, అసలు మిస్ అయితే అనుకున్నాను. శ్రీశైలం డ్యామ్ దగ్గరకు అయితే వచ్చేసినాం. అదే శ్రీశైలం డ్యాము నీళ్ళ దగ్గర మన బైక్ కింద. ఇది ఆంధ్రప్రదేశ్, ఇది తెలంగాణ అనమాట. ఈ రెండింటిని కలిపేది ఈ నది. పైన సూర్యుడు, కింద వాన, ఫుల్ ఎండ కొడుతుంది. ఆ ఎండలో ఫుల్ వాన అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ సత్తూర్ మ్యాజిక్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ శ్రీశైలం. ఎర్లీ మార్నింగ్ 5:30 అట్లా వెళ్ళి దర్శనం అయితే చేసుకుని వచ్చేసినాం. మనం అయితే 6:30 లోపు బయటకు అయితే వచ్చేసినాం. 1.5 అవర్ అయితే పట్టింది మనకు దర్శనం కంప్లీట్ కావడానికి. చాలా తొందరగా అయితే అయింది. సో వెళ్ళేటప్పుడు లేట్ అవుతుంది అనుకున్నాం. తొందరగా వెళ్ళి దర్శనం అయితే చేసేసుకొని వచ్చేసినాం. ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. సో మనకు ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి అయితే 190 కిలోమీటర్స్ అయితే వచ్చింది. గూగుల్ మ్యాప్స్లో మాత్రం 180 కిలోమీటర్స్ అయితే చూపించింది. మనకు ఒక 10 కిలోమీటర్స్ ఎక్కువ వచ్చింది అనమాట. మన బండి రీడింగ్లో చూసుకుంటే, ఇంకా పెట్రోల్ చూసుకుంటే 4 పాయింట్స్ అయితే డౌన్ అయింది. ఇంకా 4 పాయింట్స్ పెండింగ్ ఉంది. ఇంకా 1000 తక్కువ అయితే మనం అయితే పోపించుకుందాం. మొత్తానికైతే శ్రీశైలం దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంటికైతే బయలుదేరినాం. టైం వచ్చేసి 9:32 అయితే అవుతుంది. పెట్రోల్ అయితే 4 పాయింట్స్ అయితే ఉంది. సరిపోతుంది మనకు 4 పాయింట్స్ అంటే. చాలా హ్యాపీగా అయితే ఉంది శ్రీశైలం వచ్చి పోతున్నందుకు. సరే బ్రో, బాయ్. థ్యాంక్ యూ బ్రో కలిసినందుకు. అసలు మిస్ అయితే అనుకున్నాను. సరే మళ్ళీ బాయ్ బ్రో. ఈసారి వచ్చినప్పుడు మెసేజ్ చేస్తారు. సరే బ్రో, బాయ్ మళ్ళీ. మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు సోమేశ్వరం నుంచి వచ్చినప్పుడు ఈ రూట్ అనమాట. అది ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే మనకు మొత్తం ఆంధ్ర రూట్ వస్తుంది. ఇటు హైదరాబాద్ 210, డిండి 103, అచ్చంపేట 93, మన్ననూరు 77 కిలోమీటర్స్. ఈ 77 కిలోమీటర్స్ ఏదైతే ఉందో అది మొత్తం నల్లమల్ల ఫారెస్ట్ అనమాట. గార్ సెక్షన్లోనే ఉంటుంది మనకి ఈ రైడ్ మొత్తం. వర్షం పడాలని కోరుకుంటున్నా, చూద్దాం. కిందకి దిగంగానే ఇంతగానే ట్రాఫిక్ ఉంది. వర్షం పడుతున్నట్టుంది. వర్షం పడితేనే ట్రాఫిక్ జామ్ అవుతుంది. శ్రీశైలం డ్యామ్ దగ్గర అంటే వాటర్ దగ్గర నుంచి లొకేషన్ ఎట్లుంటుందో చూపిద్దామని కిందికి దిగుతున్నా. బైక్ ఎంత వరకు వెళ్ళగలితే అంతవరకు వెళ్ళి మీకు అయితే చూపిస్తా డ్యామ్ వ్యూ అయితే. మళ్ళీ ఎక్కుతుందంటావా? ఎక్కుతుందిలే, దిగినప్పుడు ఎక్కదా? రావచ్చు అడిగి. ఈ రాయలు ఈడ ఆడుతున్నారు క్రికెట్. కృష్ణానది నుంచి శ్రీశైలం డ్యామ్ దగ్గరకు అయితే వచ్చేసినాం. అదే శ్రీశైలం డ్యాము నీళ్ళ దగ్గర మన బైక్ కింద. ఇది ఆంధ్రప్రదేశ్, ఇది తెలంగాణ అనమాట. ఈ రెండింటిని కలిపేది ఈ నది. వెనకాల ఉంది కదా ఆ బ్రిడ్జి, కలుపుతుంది అనమాట ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ని. సో ఎప్పటి నుంచి కిందికి వద్దాం అనుకుంటున్నా, ఇప్పటికైతే వీలైపోయింది. ఇప్పుడు మనం డ్యామే చూపిస్తాం కదా నార్మల్గా. శ్రీశైలం వచ్చినామంటే డైరెక్ట్ శ్రీశైలం చూపించుకొని ఇట్లా నార్మల్గా నల్లమల్ల ఫారెస్ట్ చూపించుకొని వెళ్తాం నార్మల్గా అయితే. ఇప్పుడైతే చూడండి, ఇంకో మనకు వెనకాల కనిపిస్తుంది ఆంధ్ర తెలంగాణ కలిపే బ్రిడ్జ్ అనమాట. ఇందాక చెప్పిన కదా. సో వెనకాల చూస్తే 12 గేట్లు అయితే ఉంటాయి. ఇప్పటివరకు అయితే ఒక్క గేట్ కూడా ఓపెన్ చేయలేదు. వెనకాల అయితే అసలు వాటర్ లేవు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూసాను కదా మీరైతే, అంత వర్షాలు పడలేవు కాబట్టి వాటర్ అంతా లేకుండే. సో అందుకే గేట్ అయితే ఓపెన్ చేయలేదు. సో మేబీ దయదలిచి వరుణ దేవుడు ఈ సంవత్సరం అన్న మంచిగా వర్షం పడితే మాత్రం ఈ సంవత్సరం గేట్లు అయితే ఓపెన్ అవుతాయి. మ్యాక్సిమం కావచ్చు, చెప్పలేము. ఇంకా గేట్స్ ఓపెన్ చేసింటే భలే ఉండు, కాకపోతే వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి అసలు ఓపెనే చేయలేదు ఇంతవరకు. ఒక్క గేట్ అన్న ఓపెన్ చేసింటే వాటర్ అయితే భలే కనిపించి ఇక్కడ నుంచి. అరే నీకు తాకతలేదు రే, కానీ రా. అరే 6 కొట్ట అంటే కింది కొడుతుంది రా, 6 పైన కొట్టు. అరే తాకతలేదు రా మీకు. అరే
జస్ట్ మిస్తున్నారు. అరే ఆంటీ వాళ్ళ మీద పడుతున్నారు ఆడ వాళ్ళు. శ్రీశైలం డ్యామ్ దగ్గర అయితే మనం అయితే ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నాం. సో మనడు అయితే వీడియో తీస్తున్నాడు. అక్కడ వెళ్ళేది నువ్వు బాలేరా పిల్లకి. Doubt, not doubt. ఈ ప్లేస్ కదా ఇది అయితే కరెక్ట్ ఉందన్నమాట. ఎగ్జాక్ట్ లో మనకైతే డ్యామ్ వెనకాల కనిపిస్తుంది కదా, ఇది కరెక్ట్ ప్లేస్ అన్నమాట. మనకు డ్యామ్ వ్యూ కనిపించాలంటే ఫస్ట్ నేను వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా, ఫస్ట్ నేను నా బైక్ తీసుకుని ఇక్కడ వచ్చిన తర్వాత అందరూ వచ్చింది నన్ను చూసి. అరే ఇక్కడ ఓ చేయమన్నారని వెనకలా చూస్తున్నారు కదా డ్యామ్ వ్యూ అయితే ఇక్కడ నుంచి బాగా భలే కనిపిస్తుంది. ఇంకా అక్కడ నుంచి అయితే ఫొటోస్ భలే బాగా దిగినా నేను బైక్స్ అక్కడ బైక్ అక్కడ పెట్టుకొని భలే ఉంది బ్యాక్గ్రౌండ్ లో. మనల్ని ఇందాక మనం ఇంత క్రికెట్ ఆడింది కదా, ఇంకా వాళ్ళు పడవలు వేసుకొని వెళ్ళిపోతున్నట్టు కదా. నార్మల్గా చూడండి అక్కడ దాకానే బైక్స్ అయితే వస్తాయి. సాహసం చేసి అడ్వెంచర్ చేసి మన డామినర్ అయితే ఇక్కడ దాకా అయితే తీసుకొచ్చినా. ఇప్పుడు నేను లేస్తా చూడండి ఎంత మంచిగా ఉంది చూడండి. డ్యామ్ వ్యూ అయితే భలేగా ఉంది. ఇక్కడ నుంచి అయితే కరెక్ట్ లొకేషన్ అయితే ఉంది. డ్యామ్ మన బైక్ సెట్ అయిపోయింది, ఇదైతే మాత్రం హైలైట్ ఉంది. సో ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నా. టైం కూడా వచ్చేసి 12 అయితే అవుతుంది. ఇంకా మనం ఇంటికి వెళ్ళేసరికి అరౌండ్ 5 అయితే అవుతుంది. ఇంకా చూస్తున్నారు కదా 12:17 అయితే అవుతుంది. మనకు కొంచెం మతిమరుపు కదా, చూసుకుందాం బ్యాగ్లో ఏమైనా మిస్ అయినా ఏం లేదు. ఏమైంది బస్సుకి? అసలు రెండు బస్సులు ఆపోజిట్లో వచ్చినాయి. ఇప్పుడు ఆ బస్సు చూడండి ఎట్లా అవుతుంది. ఆ కారు ఎక్కడ కాకుండా వచ్చింది. ఇంకెళ్ళకన్నా తీసుకుని ఇక్కడన్నా తీసుకోండి. ఇక్కడ చూసుకోండి అక్కడ కార్లు ఆయన కదా, అక్కడ నుంచి అట్లా 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 తిరిగి ఇట్లా వచ్చినాం. ఇంకా శ్రీశైలం పోవాలంటే ఇక ఈ రూట్ కనిపిస్తుంది కదా, ఇట్లా 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 మళ్ళీ అట్లా తిరిగి అట్లా పైనకి అట్లా 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 తిరిగి అట్లా పోవాలి. ఇక్కడ శ్రీశైలం ఉంటుంది, ఇదంతా తిరిగి రావాలి. మొత్తం ఆల్మోస్ట్ 27 కిలోమీటర్స్ వచ్చినాయి ఇప్పుడు శ్రీశైలం నుంచి. ఇంకా యూట్యూబ్ యూట్యూబ్ ట్రావెల్.
ఓకే. మంజునాథ రెస్టారెంట్ దగ్గరికి రండి. దోమలపెంట కదా ఇది, ఎగ్జాక్ట్లీగా దోమలపెంట ఎంట్రన్స్ దగ్గర ఉంది ఇది. ఫుడ్ అయితే చాలా మంచిగా ఉంది, టేస్ట్ అదిరిపోయింది. ఇంకా ఇక్కడ తప్పితే ఇంకా మళ్ళా మంచి హోటల్స్ ఎక్కడ దొరకవు మనకు. వెల్కమ్ టు తెలంగాణ. తెలంగాణ ఫారెస్ట్ చెక్ పోస్ట్లోకి ఎంటర్ అయిపోయినా మనం అయితే. ఇంకా ఇక్కడ నుంచి మున్ననూరు ఎగ్జాక్ట్లీ 50 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇంకా పోతూనే ఉండాలి, వర్షం పడుతుందేమో అని అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే మనం పొద్దున అప్పుడెప్పుడో బయలుదేరినాం, ఇప్పుడు టైం 2 అవుతుంది. వర్షం పడపోతే నేను ఇంకా ఎక్కడైనా నెక్స్ట్ వచ్చే ఊరి దగ్గర అయితే ఆగిపోతా. ఈరోజు ఈ రైడ్లో ఎట్టి పరిస్థితుల్లో వర్షం పడుతున్నప్పుడు పక్క క్యాప్చర్ చేయాలి, అదే నా ఎయిమ్ అన్నమాట. చూడండి, ఫారెస్ట్ చెక్ పోస్ట్ కూడా దాటేస్తున్నాయి ఇప్పుడు. అయిపోయింది, ఇంకా ఈ చెక్ పోస్ట్ దాటినామంటే ఇంకా ఇంకేముండదు అసలు. ఫారెస్ట్ నల్లమల ఫారెస్ట్ మొత్తం అయిపోయింది, కార్ సెక్షన్ మొత్తం అయిపోయింది. ఇంకా టైం వచ్చేసి 4:12 అయితే అవుతుంది. ఇంకా వర్షమా నా బొందన, ఇంకా అసలు ఒక్క చుక్క పడతట్లేదు నా మీద. వర్షం పడంటే ఎండ కొట్టేస్తుంది ఒక్కడే. ఇంతసేపు వర్షం పడుతుందని ఇన్ని ఒక దాదాపు ఒక 10-15 times ఆపినే ఉంది బైక్ ఈరోజు. ఇక్కడ మన డ్యామ్ దాటినాక ఆల్మోస్ 15 times అయితే ఆపిన బైకు నేనైతే. అంటే ఆగిపోదాం ఆగిపోదామని దాదాపు ఇందిగో పొద్దున అప్పుడెప్పుడో బయలుదేరితే ఇప్పుడు 4 గంటలకి ఇంకా కార్ సెక్షన్ ఎందుకు దిగాలంటే ఇదే రీజన్, వర్షం పడాలి వర్షం పడాలని. కానీ పడదు. సో హైదరాబాద్ 129, అచ్చంపేట 13 కిలోమీటర్స్. మనం అయితే అచ్చంపేటకి లెఫ్ట్ తీసుకోవాలి, స్టేట్ వెళ్తే హైదరాబాద్. నిన్న చూపించిన కదా అదే రూట్ అనమాట. ఇంకా ఇక్కడ నుంచి మనం అయితే శ్రీశైలం కార్ సెక్షన్కి బాయ్ బాయ్ చెప్పేసి అచ్చంపేట రూట్కి అయితే వెల్కమ్ చెప్పేద్దాం. అచ్చంపేటకి వెళ్ళే రూట్లో శ్రీశైలం నుంచి ఈ రూట్ చాలా బాగుంటుంది అసలు. స్టేట్ ఉంటుంది, డౌన్కుంటుంది ఇట్లా కిందికి. ఎంత షేడ్ ఉంది చూడండి హైవే, చూడండి ఎంత క్లియర్గా అనిపిస్తున్నాయి మేఘాలు. మాత్రం ఫుల్ ట్యాంక్ కొట్టించిన తర్వాత నుంచి ఇప్పటికి 312 కిలోమీటర్స్ అయితే వచ్చినాం ఇప్పటికి మొత్తం రౌండ్ ట్రిప్. అయినా ఇంకా 1 పాయింట్ అయితే ఉంది డామినర్లో. డామినర్లో 9 ఇన్ని రోజులు గమనించింది ఏంటంటే 1 పాయింట్ బ్లింక్ అవుతుంది కదా, ఎప్పుడైతే బ్లింక్ అవుతుందో బ్లింక్ అయినప్పటి నుంచి మొత్తం 0, మొత్తం పెట్రోల్ కన్సంప్షన్ కావడానికి 70 కిలోమీటర్స్ ఈజీగా అయితే వెళ్ళిపోతుంది. ఒకవేళ లో స్పీడ్లో కానీ ఎక్కువ కన్సంప్షన్ అయిందంటే మాత్రం 40 కిలోమీటర్స్ అయితే ఈజీగా వెళ్తుంది. అది మాత్రం నేను గట్టిగా నమ్ముతా. ఒక 10 నిమిషాలు అట్లా వర్షం అయితే గట్టిగా పడ్డది. నేను గోప్రో తీసి మళ్ళీ పెట్టేసరికి వర్షం అయితే వెళ్ళిపోయింది. కొన్ని క్లిప్స్ అయితే రికార్డ్ చేసిన, అవి చూసేయండి. మంచి వర్షం పడుతుంది, పైన సన్లైట్ అయితే వస్తుంది, సూర్యుడు వెలుతురు వస్తుంది, పైన సూర్యుడు కింద వాన, ఫుల్ ఎండ కొడుతుంది, ఆ ఎండలో ఫుల్ వాన అన్నమాట. సో ఒక 10-15 నిమిషాలు ఇందాక చూపించిన కదా ఆ మేఘం, ఆ మేఘం అనేది వెళ్ళిపోయింది. అయిపోయి వర్షం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకే మళ్ళీ మైక్ కూడా మైక్ అడాప్టర్ అయితే పెట్టేసిన, ఇంకా వాయిస్ రికార్డ్ అవుతుందో లేదో తెలియదు. ఒక నిమిషం, నేను వైజర్ వేసుకోవడం మర్చిపోయాను. నేను టైం 5:43 అవుతుంది. మనం నాగర్కర్నూల్ దగ్గరికి అయితే వచ్చేసినాం, అచ్చంపేట దాటేసి నాగర్కర్నూల్ దగ్గర ఉన్నాం ఇప్పుడు. అలా 1:30 కొట్టనా గైస్, ఇంకా ఈజీగా వెళ్ళిపోతుంది ఇంటి దగ్గరికి అయితే. సో రిస్క్ తీసుకోవాలనుకోలేదు యాక్చువల్గా. దీన్ని 1 పాయింట్ పోయినా సరే కానీ
ఈజీగా 70 కిలోమీటర్స్ అయితే వెళ్ళుద్ది, కానీ ఇక్కడ ఎప్పుడు ఏం ట్రాఫిక్ జామ్ వచ్చేది తెలియదు. సో ఎందుకు మంచిగా ఇక్కడ నాగర్కర్ణంలో బంకు ఉంది, ఆల్రెడీ 4 బంకులు మిస్ చేసుకొని ఇక్కడ వచ్చాయన్నమాట, ఏం కాదని. సో ఎందుకు మళ్ళీ రిస్క్ అని పోయించిన. ఈజీగా ఇప్పుడు పోపు ఇవ్వకున్నా సరే కానీ అదే పెట్రోల్ తోటి మన ఇంటికి అయితే వెళ్ళిపోతుంది. కిటికి ఒక్కసారి చూసుకోండి, వెదర్ అప్డేట్ చూసుకోండి. వనపర్తి రాగానే ఫుల్ మేఘాలు అయితే కమ్ముకున్నాయి, ఇప్పుడు మాత్రం అరాచకం అని చెప్పాలి. వర్షం మాత్రం గట్టి పడబోతుంది. యాక్చువల్గా గోపురంలో ఛార్జింగ్ అయిపోయింది, వనపర్తిలో మా ఫ్రెండ్ షాప్ దగ్గర ఆగి గోపురంకి అయితే ఛార్జింగ్ పెట్టుకొని కొంచెం పని ఉండే అనమాట. వర్షం అయితే పడేటట్టే ఉంది, గట్టి పడుతుంది వర్షం పడితే మాత్రం. వర్షం అయితే ఒక రేంజ్లో దంచేసింది, చూస్తున్నారు కదా రోడ్ల మీద వాటర్ అయితే వచ్చినాయి, గట్టి పడ్డది మా ఊర్లో వర్షం మాత్రం. ఈ వర్షం శ్రీశైలంలో పడింటే ఒక రేంజ్ ఉంటుండే, కానీ ఏం చేద్దాం, నెక్స్ట్ టైం ఈ వర్షం ఫుల్ వాటర్ నిండి డ్యామ్ ఓపెన్ చేసినప్పుడు పోదాం. ఈసారి మళ్ళీ 394 కిలోమీటర్స్ అయితే కవర్ చేసినాం మనం 2 డేస్లో. మనం ఏదైతే నిన్న ఫుల్ ట్యాంక్ చేసుకొని పోయినామో ఆ పెట్రోల్ తోటి మన బండి చూడండి ఎగ్జాక్ట్లీగా 400 కిలోమీటర్స్ అయితే ఇస్తుంది మైలేజ్ అయితే మాత్రం ఒక్క ఫుల్ ట్యాంక్ వచ్చేసి. ఇది మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా చెక్ చేస్తాయి. హోప్ ఈ వీడియో అయితే మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ట్రావెలింగ్ వీడియోస్ కోసం మిస్ కాకుండా ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఈ వీడియోకి అయితే అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, అంటే టేక్ కేర్, బై బై, జై హింద్.